తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో నిర్వహించిన గోదావరికి నిత్యహారతి కార్యక్రమంలో ఎంపీ మార్గని భరత్ పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీర వెంకట సత్యనారాయణ అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వంగ గీత చింత అనురాధ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఆశీర్వచనం చేసుకున్నాక ఇవ్వడం అనేది మన హిందూ ధర్మం ధర్మ పదం అని మరి ప్రోగ్రామ్ లాంచ్ మరి అంతే కాకుండా ఈ కార్యక్రమంతో పాటు ఇప్పుడు దీని తర్వాత కూచిపూడి కార్యక్రమం ఉందంట. దాని తర్వాత హరికథలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడో వింటూ ఉంటాం కానీ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చూసి ఉండరు. మరి హరికథలు లాంటివి కూడా పెట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి నంబర్ లిమిటెడ్గానే ఉంటారు, తక్కువగానే ఉంటారు. అయినప్పటికీ కూడా మన సంస్కృతి ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మీ అందరి గురించి కూడా అర్చేయనప్పటికీ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది అతిథులు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కొత్తగా మా గంగాధర్ గారు కూడా ఎంపీవీ కిందన జగ్గిరెడ్డి గారి ద్వారాగా మరి ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో ఇది గోదావరి నిత్యహారతం. మనకి ఉత్తరాన కాశీలో ఏ రకంగా అయితే హారతలు జరుగుతున్నాయో అదే విధంగా ఇక్కడ రాజమహేంద్రవరంలో కూడా దక్షిణ కాశీ కిందన పేరుందన్న రాజమహేంద్రవరంలో కూడా అదే రీతిలో గోదావరి నిత్యహారతలు జరపాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మనం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ అవుతుంది కాబట్టి అందరూ కూడా కూర్చుని తిలకించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇవాళ 9వ రోజు కంప్లీట్ అవుతుంది. రేపు మనందరికీ కూడా విజయదశమి, అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.